ఎర్రగొండపాలెంలో గత నెలలో జరిగిన హత్యలో పాల్గొన్న నిందితులను ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడంతో నిందితులను అరెస్ట్ చేసి న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు స్థానిక ఆర్డీఓ కార్యాలయం నందు ధర్నా నిర్వహించారు. ఎంఆర్ఓ వీరయ్యను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న మంత్రి సురేష్ ను డిస్మిస్ చేయాలని ఆదినారాయణ భార్య సుజాత, కుమారుడు చరణ్, కుమార్తె చరిత, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ నినాదాలు చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మంత్రి సురేష్ మంత్రి పదవి నుండి తొలగించాలి. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఈ మధ్యకాలం 2 నెలల్లో జరిగిన హత్యలకు 2 హత్యలు జరిగాయి. మీ భర్త చావుకి కారణం నా భర్త చావుకు కారకులైన ముత్తాయిలు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మిగతా అంతకులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? దీంట్లో ఇంకా ఎవరి పాత్ర ఉందమ్మా? రామయ్య, తోంట్ల వెంకటరెడ్డి, బ్రహ్మారెడ్డి, అనిల్, కందూరు అనిల్ వీళ్ళందరూ బయట తిరుగుతున్నారు. ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇంకా వాళ్ళని? మినిస్టర్ గారు ఏమన్నారమ్మా? మినిస్టర్ గారు 4 రోజుల్లో పరామర్శిస్తాను, అందరినీ అరెస్ట్ చేసి పరామర్శిస్తా అన్నాడు. ఇంతవరకు రాలేదు, మాట్లాడలేదు, ఏం న్యాయం చేయలేదు. 20 రోజులైంది. వీరయ్య ఏమన్నా మాట్లాడారమ్మా మీతో? మాట్లాడలేదు. ఏం చెప్పారు? పేదల దగ్గర తీసుకొని జనాలకి అసలు ఫ్లాక్ చేసి అమ్ముతున్నారు. మినిస్టర్ తెలియకుండా ఉంటుందా? మినిస్టర్ ఇప్పటికీ అంతకుండా తప్పియాలనే చూస్తున్నారు. ఇదేం న్యాయం? అసలు ఇంక రాజ్యాంగం అనేది ఉండదా లేదా? పోలీసు వాళ్ళు పనిచేసేది వైసీపీ నాయకులుగా ప్రజల కోసమా? ఈ మినిస్టర్ పనిచేసే ప్రజల కోసం, వైసీపీ నాయకుల కోసమా? ఓట్లు వేసి గెలిపించేది ఎందుకైనా? హత్యా రాజకీయం కోసమైనా? మా పొలం 2 ఎకరాల కోసం మా బాబాయ్ పోరాడి అతి దారుణంగా 27 కత్తిపోటులతో చంపేశాడు మా బాబాయ్ని. ఇప్పటికీ ముద్దాయిలు, దాంట్లో పాటైన ముద్దాయిలు ఎంఆర్ఓ కందూరి రామయ్య, తోంట్ల వెంకటరెడ్డి, బ్రహ్మారెడ్డి, కందూరి అనిల్ ఇంకా బయట తిరుగుతున్నారు. వాళ్ళు ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు? ఏం చేయలేదు? ఎంఆర్ఓ మీద కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చాం, ఆర్డీఓ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాం, ఇప్పటిదాకా నేను ఏం చర్యలు తీసుకోలేదు. ఎందుకండి?